ఈ రోజు నేను చెప్పి రెండు అప్లికేషన్స్ అనేవి అందరికీ ఉపయోగపడతాయి అఫ్ కోర్స్ యూట్యూబర్స్ కూడా ఉపయోగపడతాయి మీరు పక్కా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఈ అప్లికేషన్స్ యొక్క యూజ్ అయిటంత కూడా నేను పక్కా చెప్తాను ఓకే మీరు ఈ యూజ్ చెప్తూ ఉంటే అనుకుంటారు ఓహో దీనివల్ల ఇంత యూజ్ ఉందా ఈ అప్లికేషన్ మాకు బ్రో ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు అని కూడా అంటారు ఆ అప్లికేషన్స్ ఏమిటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అన్నీ చెప్తాను మీరు పక్కా నన్ను ఫాలో అవ్వండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మన వీడియో డిస్క్రిప్షన్లోని రెండు లింకులు ఉంటాయి రెండు యాప్ లింకులు రెండు వాటి మీద మీరు క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా గూగుల్ ఓకే గాయస్ మనం ప్లే స్టోర్లోకి వెళ్దాం ప్లే స్టోర్లోకి వెళ్ళిన సో వాటర్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఓకే వాటర్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఇది ఒక పైన వచ్చింది కదా వాట్ ఓకే దీన్ని క్లిక్ చేద్దాం చూసినట్లయితే గాయస్ ఇక్కడ వాటర్ ఇమేజ్ సెర్చ్ సేర్ డౌన్లోడ్ వాల్పేపర్స్ అని ఉంది కదా ఈ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కూడా ఓపెన్ అయినా వస్తుంది ఓకే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని కేటగిరీ వైజ్ ఉంటాయి ఓకే ఇక్కడ చూసారా మీరు బైక్ మీద క్లిక్ అయితే బైక్ సంబంధించిన ఇమేజెస్ అన్నీ వచ్చేస్తాయి ఒకసారి నేను క్లిక్ చేసి వాడతాను కూడా మీకు ఓకే మీరు పక్కా డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే చూడండి ఇక్కడ హెచ్డి హెచ్డి వాల్పేపర్స్ మనకు దొరుకుతున్నాయి వాల్పేపర్స్ అనే కాదు ఇమేజెస్ మీరు గూగుల్ ప్లేస్టోర్లో చూసుకున్నట్టుకైతే ఈ అప్లికేషన్ దొరుకుతుంది ఓకే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మీరు గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లకి అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఎక్కువ డేటా కూడా తీసుకుంటుంది మీరు చూసినట్లయితే ఫాస్ట్గా అవుతుంది ఈ అప్లికేషను ఓకే ఓన్లీ ఇమేజెస్ కావాలనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది గూగుల్ క్రోమ్ అనుకోండి అంత ఫాస్ట్గా ఓపెన్ అవ్వు ఎందుకంటే గాయస్ అక్కడ వీడియోస్ అన్నీ లోడింగ్ అవ్వాలి కదా దానివల్ల ఎక్కువ నెట్ని కూడా యూజ్ చేసుకుంటాయి మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసినట్లయితే మనం ఓన్లీ ఇమేజెస్ కాకుండా వాల్పేపర్ గు వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు అందుకని మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి ఈ అప్లికేషన్ ఒకసారి క్లిక్ చేసి క్లిక్ చేసి వద్దాము ఇలా చేసినట్టుగా అయితే ఇటు పక్క పక్కకి వెళ్తూ ఉంటాయి అలా రన్ అయితేనే ఉంటాయి ఓకే చూసిన కానీ ఈ హెచ్డి హెచ్డి వాల్పేపర్స్ అనేవి మనకు వస్తున్నాయి ఇమేజెస్ ఓకే మీకు ఫైవ్ ఎంబిఎట్టి ఫోర్ ఎంబిఎట్టి వాల్పేపర్స్ యాప్స్ వాడుతూ ఉంటారు కదా అవి వాడే కంట మీరు ఇవి వాడటం చాలా మంచిది ఎందుకంటే మనకి ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మనం డౌన్లోడ్ చేసి ఇమేజ్ కింద వాల్పేపర్ కింద మనం సెర్చ్ చేసుకోవచ్చు అందుకని ఈ యాప్ను మీరు యూజ్ చేయండి నేను కూడా పర్సనల్గా ఈ అప్లికేషన్ చాలా యూజ్ చేస్తూ ఉంటాను ఓకే ఇందులో ఒక అమేజింగ్ ఫీచర్ ఏంటంటే సెర్చ్ బార్ కూడా ఉంటుంది మనకి ఇష్టం వచ్చినాయి సెర్చ్ చేసుకోవచ్చు ఓకే అది ఎలా కూడా నేను చెప్తాను చూపెడతాను చూడడానికి ఒక బ్యాక్ వెళ్దాము ఓకే వెయిట్ చేయండి ఓకే ఇక్కడ చూసారా సర్చ్ బార్ వచ్చింది సెర్చ్ బార్ వచ్చిన తర్వాత నేను చూడండి ఏదో ఒక సెర్చ్ చేస్తాను ఎగ్జాంపుల్కి ఓకే కార్స్ హెచ్డి వాల్పేపర్ చూడండి ఇప్పుడు కట్టు చూడండి హెచ్డి వస్తాయి చూడండి ఏదైనా కానీ మనకి హెచ్డి క్లారిటీ హెచ్డీలో ఉంటాయి ఇప్పుడు బ్రో నువ్వు చెప్పావు కదా ఇక్కడ వాల్పేపర్స్ ఉంటాయి మనం వాల్పేపర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్పావు కదా ఎలా సెట్ చేసుకోవాలో మాకు తెలియదు మరి చెప్పాలి కదా అని మీరు అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా ఓకే ఇక్కడ డౌన్లోడ్ అన్నది కదా మీరు సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అన్నది కదా దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది క్లిక్ చేసి అక్కడ చూడతాను ఇంకో సేవ్ సేవ్డ్ అని వచ్చింది కదా ఓకే మీరు సేవ్ సేవ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వాల్పేపర్గా ఎలా సెట్ చేయడానికి కూడా చూద్దాము ఓకే ఇక్కడ సింపుల్ ఉంది కదా ఫోటో లాగా దాని మీద క్లిక్ చేయండి క్లింక్ క్లిక్ చేసిన తర్వాత వాల్పేపర్ అని వచ్చింది కాంటాక్ట్ ఫోటో అని వచ్చింది వాల్పేపర్ అని వచ్చింది వాల్పేపర్ ప్రొ అదే వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో అని కూడా వచ్చింది మీరు ఇక్కడ నుంచే వాట్సాప్కి ప్రొఫైల్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు చూడండి ఎంత అమేజింగ్ ఫీచర్స్ వస్తుందో అన్నట్టుగా దీని యాప్ సైజ్ ఎంతో తెలుసా వన్ పాయింట్ ఫోర్ అంటే టూ ఎంబీ కూడా కాదు ఓకే మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని అందుకే చెప్తున్నాను ఓకే దీన్ని వా వాల్పేపర్ ఓకే వాల్పేపర్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత చూసారా డైరెక్ట్గా వాల్పేపర్లో తీసిపోయింది ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వస్తాను చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి అమెజింగ్ సెట్ అయిపోయింది చూసారా వాల్పేపర్ కిందన ఓకే నిజంగా అమెజింగ్ కదా ఈ యాప్ నేను పర్సనల్గా కూడా చాలా యూజ్ చేస్తాను ఎందుకంటే ఈ యాప్ డైలీ చేంజ్ చేస్తూ ఉంటారు చూసే కదా వాల్పేపర్సు అలాంటి వరకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా యూట్యూబర్స్ ఉంటారు చూసావా తంబ్లైన్ చేయడానికి వాటికి వాడతారు చూసావా వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది సెకండ్ అప్లి మన సెకండ్ అప్లికేషన్ వచ్చి మాన్యుమెంట్ బ్రౌజర్ ఒక బ్రౌజర్ ఈ బ్రౌజర్ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది మాన్యుమెంట్ బ్రౌజర్ అని ఇక్కడ సెర్చ్ చేయండి ఓకే నేను సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చింది చూసారా నేను సెర్చ్ చేశాను ఆల్రెడీ ఓకే ఇదిగోండి మాన్యుమెంట్ బ్రౌజర్ మీరు వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే డైరెక్టర్కి వచ్చేస్తారు ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయినా వస్తుంది ఓకే నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత చూసారా అమెజింగ్ కదా ఇక్కడ నుంచే ఫేస్బుక్ వాడచ్చు మెసెంజర్ యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మెసెంజర్ వచ్చేస్తుంది ఓకే టెలిగ్రాము ఓకే అదే కాకుండా మనకి గూగుల్ గూగుల్ ఇస్తున్నారు ఒక టెలిగ్రామ్ ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నారు ఇన్ని అప్లికేషన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేటు ఇది వచ్చి కూడా వన్ పాయింట్ ఫోర్ ఎంబీ సైజే టూ ఎంబీ కూడా లేదు ఇది తక్కువ సేజ్తో మనకి ఎక్కువ లాభాన్ని ఇస్తుంది కాబట్టి నేను ఈ రెండు అప్లికేషన్స్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది మన ఛానల్లో పెట్టే ప్రతిదీని అది రియల్ అయితేనే పెడతాము అది వర్కింగ్ ట్రిక్ అయితేనే పెడతాము ఎందుకంటే మన ఛానల్లో అన్నీ రియల్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఫేస్బుక్ ఓపెన్ చేద్దాము ఫేస్బుక్ చూడండి ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో మన రియల్ ఫేస్బుక్ కన్నా చూ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అది ఎంత ఉంటుంది మినిమం ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఎంబీ ఉంటుంది ఇక్కడ చూసారా వన్ పాయింట్ ఫోర్ ఎంబీ టూ ఎంబీ కన్నా తక్కువలోనే రెండు మినిమమ్ మొత్తం అప్లికేషన్స్ అన్నీ చూసుకుంటే టూ హండ్రెడ్ ఎంబీ ఉంటాయి అలాంటిది మనకి టూ హండ్రెడ్ ఎంబీ సేవ్ చేస్తుంది వన్ అప్లికేషన్ అందుకని ఈ అప్లికేషన్స్ రెండు మనకి ఇక్కడ పెట్టడం జరిగింది మన ఛానల్లో మీకు చూస్తున్నట్లయితే ఈ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళేటప్పుడు ఐఓఎస్ జూమింగ్ ఉంటుంది చూసారా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి కావాలంటే ఓకే చూడండి రిఫ్లెక్ట్ అయ్యింది చూసారా టెలిగ్రామ్ మీరు టెలిగ్రామ్లోకి వెళ్దాం ఇప్పుడు మీరు ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెసెంజర్ డౌన్లోడ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ అవసరం కూడా లేదు మెసెంజర్ కూడా ఆలే ఇచ్చి చూడండి మెసెంజర్ ఇచ్చారు ఓకే మెసెంజర్ మీరు క్లిక్ చేయగలె చూడండి ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయో చూసారా అన్నీ ఫాస్ట్గా వర్క్ అవుతాయి సెకండ్ వచ్చి ట్విట్టర్ ట్విట్టర్ చూడండి చూసారా ట్విట్టర్ కూడా సైన్ అప్ అవ్వంటుంది చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి మన మామూలు అప్లికేషన్లో చూసుకున్నట్లు అయితే ఇంత ఫాస్ట్గా ఓపెన్ అవ్వు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళా కానీ గూగుల్లో వెంటనే చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో అన్నీ అప్డేటెడ్ వర్జన్లోనే ఉంటాయి మరి అప్డేట్ చేసుకోవాలని భయపడాల్సిన అవసరం కూడా లేదు అవి అప్డేట్ అయిపోతూనే ఉంటాయి ఆటోమేటిక్గా మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు తక్కువ డేటాతో ఎక్కువ లాభాన్ని కల్పించి అప్లికేషన్స్ రెండు మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్స్ అన్ని చాలా బాగా అప్లికేషన్స్ రెండు కూడా చాలా యూజ్ అవుతాయి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ కూడా సెర్చ్ బార్ ఉంటుంది సెర్చ్ చేసుకోవచ్చు మనం కూడా ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు ఓకే గా నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒక పేరు సెట్ చేస్తాను ఓకే బాలాజీ అని సెర్చ్ చేస్తాను ఓకే ఓకే సెర్చ్ డన్ డన్ అని చూడండి బాలాజీకి సంబంధించిన బాలాజీ కంట్రీ అన్నీ వచ్చేస్తున్నాయి చూసారా బాలాజీకి సంబంధించిన గూగుల్ కన్నా ఫాస్ట్గా రన్ అవుతుంది అప్లికేషన్ చెప్తున్నాను కదా ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఓకే మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్స్ రెండు డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా డౌట్లు కానీ ఏవైనా ఉన్నట్లకైతే కమెంట్ బాక్స్లోకి వెళ్ళి కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి